అనే మ్యూజిక్తో సినిమా థియేటర్ దాకా ఆడియన్స్ని రప్పించి సినిమాని మ్యూజికల్ హిట్ చేస్తున్న ఈ తర మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కారు సురేష్ బొబ్బిలి. ఆఫీస్ బాయ్గా ఫస్ట్ ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యి తర్వాత సౌండ్ ఇంజనీర్ తర్వాత నేను ఆన్లైన్ మ్యూజిక్ నేర్చుకుంటూ తర్వాత ఫస్ట్ సినిమా నీది నాది ఒకే కథ వేనన్న ఛాన్స్ ఇచ్చాడు. ఆ డిఫరెంట్గా ఉండాలని మీ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ తేడా ఏంటి మీకు అందరికీ ఉండే ఆ మ్యూజిక్లో తేడా? నన్ను కన్న తల్లి ఆ పాట నేను ఫస్ట్ కంపోజ్ చేశాను. అవును, అది బిఫోర్ తెలంగాణ, ఇంకా తెలంగాణ రాలే. అది ఎందుకు హిట్ అయిందంటే అప్పటి వరకు ఉన్న సౌండ్ వేరు, తెలంగాణ పాటలు అప్పుడు వచ్చిన సౌండ్ వేరు. నేను అది ఏం పెట్టుకొని చేసిన అంటే మన పాటలు వరల్డ్ వైడ్ వినాలి. నువ్వు నడిపే బండి రాయలసీమ ఇప్పటికీ మారుమోతే బుల్లెట్, జాజిరెడ్డి ఆఫర్ ఎలా వచ్చింది అసలు? ఆ ప్రైవేట్ ఛానల్లో చేసిన సాంగ్స్ ఆ సౌండింగ్ అంతా విని దానికి నన్ను పిక్ చేసుకున్నారు. విరాట పర్వం ఆ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? అంతగా మీరు ఎలా ఒప్పించగలిగారు? టీంలో ఉండడానికి మెయిన్ కారణం వేణుగోపాల్, ఆయన వీడైతే చేస్తాడు అనే ఒక మెయిన్, ఆయన లేకుంటే నేను ఆ సినిమాలో లేను.